Good news, Hyderabad ORR ki Ati Cheruvulo Villas, APR Projects. Namaskaram Shri Acharan Krishna Swami Garu. Namaskaram. Alla mandi achievements nu vallu share chestunaru and thanks to the audience. My achievements, I comment box lo post chestune unnaru, share chestune unnaru. Video roopamlo kuda meeru ichinatunte chaala unnayi. Women mukhyangaa chaala baaga aadharincharu series ne. 500 episodes ante anta chinna vishayam kaadu, ashamashi kaadu. And oka maata inkoka maatiki pontam lekunda prati episode lonu sambandham lekunda cheppi subject ni ikkada daaka teeskuravadam jarigindi. Indulo nerchukunnatundi vishayalu chaala ekkuva unnayi. Evaro kuda nenu chusina tarvata idayana adayana anetundi ekkada complaint kuda ledhu. అన్ని ఎపిసోడ్స్ని అంత బాగా ఆదరించి స్టిల్ ప్రజలందరూ ఈ ఎపిసోడ్స్ ఎవరైతే చూస్తున్నారో కంటిన్యూ కోరుకుంటూ ఉన్నారో వాళ్ళ అచీవ్మెంట్స్ ఎప్పటికప్పుడు వీడియో రూపంలో మనకి చెప్తూనే ఉన్నారండి, మేము ఇది సాధించాము, మేము ఇది చేసాము అని. సో అంత మంచి సబ్జెక్ట్ ఇది. అండ్ తెలుగులో మనం స్టార్ట్ చేసినప్పుడు ఎవరు స్టార్ట్ చేయలేదు. సో మనీ మంత్ర అనేటువంటి సబ్జెక్ట్ ఉందని కూడా ఎవరికి తెలియదు. వాళ్ళ ప్లాట్ఫామ్లో ఎక్కువ మంది వచ్చేసారు, అలాగే పెరిగిపోయారు. బట్ స్టార్ట్ చేసింది మీరే. యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర. అంత బాగా ఆడియన్స్ని తీసుకొని రావటం జరిగింది. మీరు ఒక థర్డ్ పేజ్ తీసుకొచ్చి ఆ మనీ మోటివేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ని కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేశారు. అందుకే వాళ్ళ బాడీలోను మైండ్లోను అలా ఇంజెక్ట్ అయింది ఈ మనీ మంత్ర సబ్జెక్ట్. చాలా మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. నేనేం లేదు, ఇప్పటికైనా సరే ప్రతి వాళ్ళు కూడా ఆ పేదరికంలో మగ్గకుండా కేవలం పేదరికం ఆలోచనలు పక్కన పెట్టేసి ఉన్నతమైన ఆలోచనలు చేసి డబ్బు సంపాదించుకోవచ్చు. సింపుల్గా మనం చెప్పే ఏంటంటే పేదరికం ఆలోచనలు తీసేసి ఉన్నతమైన ఆలోచన చేస్తే డబ్బు వచ్చేస్తుంది. చాలా ఈజీ టెక్నిక్. ఇంకా దీనికోసం కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంకేదో సాధన చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. ఆలోచనని రిమూవ్ చేయండి, నెగిటివ్ పాజిటివ్ పెంపొందించుకోండి, ఆటోమేటిక్గా పాజిటివ్ అయిపోతారు మీరు. అంతే, అది ఎప్పటికీ స్టాండ్ బైగా ఉంటుంది. మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది. స్టార్టింగ్లో కొద్ది ఇబ్బంది అవుతుంది కానీ తర్వాత బాగానే ఉంటుంది. అందరూ బాగా సంపాదించాలి, అందరూ బాగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, అందరూ రిచ్నెస్ని చూడాలి. ఆ రిచ్నెస్ అంటే దూరంకి వెళ్ళదు, చూసేసి పరిగెత్తడం కాదు. మనం ఆ రిచ్నెస్లో పాల్గొనాలి, మనము ఆ స్థాయికి వెళ్ళాలి. నేను కోరుకునేది అది ఒకటేనండి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు అనేది మనిషిని ఎంత కుంగదీస్తాయి అనేది నేను కూడా చాలా అనుభవించి ఉన్నాను గతంలో. కాబట్టి దాని మీద ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ అనేది బయటకు వచ్చింది. కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయండి. 500 వీడియోస్లో మనకి ఇప్పటివరకు కొన్ని డౌట్స్ ఉంటాయి, క్లియర్ చేసుకుంటే మనం 2.4 కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అవి నా సైడ్ నుంచి షూర్ సార్. ఎల్లో పేపర్ పైన రెడ్ పెన్తో రాయాలా అండ్ బ్లూ పెన్తో రాయాలనే దాని మీద కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంది. అవునా? అండ్ ఎందుకు స్పెసిఫిక్గా అదే అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. దానికి ఏమైనా చెప్తారా? ఫస్ట్ పాయింట్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని తీసుకొచ్చింది మనమే. తెలుగులో ఇది వరల్డ్ వైడ్ ఉంది, యూనివర్సల్ సబ్జెక్ట్ అని చెప్పాము ఎన్నోసార్లు. తెలుగులో దీన్ని నేను తీసుకొచ్చింది నేనే. ఆ తర్వాత చాలామంది ఈ సబ్జెక్ట్ని చెప్పడానికి ముందుకు వచ్చారు. నేనేమంటానంటే ప్రతి దాని మీద అవగాహన పెంచుకోండి. ఫస్ట్ ఏదైనా పరిశోధించండి, శోధించండి, అప్పుడు మీరు పబ్లిక్లోకి రండి. ఏదో ఎవరో చెప్పేసి ఏదో పుస్తకాల్లో రాసిన పట్టుకొని మనం చెప్పామనుకోండి, అక్కడ మీ యొక్క ఉనికిని కోల్పోతారు. అవును, నాకు కూడా చాలామంది క్వశ్చన్ వేశారు. మనలా చెప్పేవాళ్ళు కొందరు గ్రీన్ పెన్తో రాయాలి, కొందరు ఇంకో పెన్తో రాయాలి, ఇదేదో చెప్తున్నారు. ఎందుకు అంటే నేనేం చెప్పాను, ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో రాయమన్నాను. ఎల్లో అనేది పసుపు శుభ సూచకం, ఓకే. రెడ్ అనేది మీ అమ్మ నుదుటి సింధూరం. ఆ నుదుటి సింధూరం ఎరుపు ఎప్పుడైతే ఉంటుందో మీ అమ్మ సుహాసినిగా ఒక అమ్మవారిలాగా కనిపిస్తుంది. అంటే అది ఎంతో గొప్ప శుభ సూచకం, ఓకే. మళ్ళీ ఏమన్నారంటే ఆ రెడ్ అనేది సిగ్నల్ పడుతుంది, డేంజర్ అన్నారు. అక్కడ రెడ్ సిగ్నల్ నీకేం సూచిస్తుంది అంటే నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తుంది. నీ జీవితాన్ని సేవ్ చేసుకో, జాగ్రత్త ఉండని చెప్తుంది తప్ప భయపెట్టించట్లేదు అక్కడ. అర్థమవుతుందా? ఇలా మీరు మ్యాక్సిమం తీసుకోండి. అరుణోదయం, సూర్యోదయం అనేది మనకు కొత్త జీవితాన్ని ఇస్తుంది, కొత్త ఆలోచనలు ఇస్తుంది. అది ఉదయం లేవగానే ఆ సూర్యోదయం చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. రెడ్ ఎల్లో రెండు కలిసి ఉంటాయి. అదే అంటే ఇక్కడ ఏముందంటే ప్రతిదానికి కొన్ని కారణాలు, నేచర్ కనెక్టివిటీ ఎక్కువ ఉంది. ప్రతిదానికి ఒక కారణాలు ఉంటాయి, ఊరికే చెప్పడం అంటూ జరగదు. నేను 100 సార్లు చెప్పాను, నేను ప్రతిదీ పరిశీలించి పరిశోధించి మాత్రమే ఆ సబ్జెక్ట్ తీసుకురావడం జరిగింది తప్ప ఏదో కాపీ కొట్టడం అనేది నాకు ఎప్పుడూ అలవాట్లేదు. కాబట్టి నా సబ్జెక్ట్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం నన్ను ఫాలో అవ్వండి. ఇంకా మీరు ఎవరైనా సబ్జెక్ట్ ఫాలో అయితే నాకు సంబంధం లేదు. వాళ్ళకి వచ్చి అడిగినా నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు వాళ్ళని అడగాలి, నన్ను అడగద్దు. నా సబ్జెక్ట్లో మాత్రం ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తోనే రాయాలి. వెరీ గుడ్ క్లారిటీ అండి, థ్యాంక్ యూ. కొంతమంది అఫర్మేషన్స్ చేస్తూ ఉంటారు. అఫర్మేషన్స్ పొద్దున్న చేయాలా, రాత్రి చేయాలా, దాంతోపాటు కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి. అఫర్మేషన్స్ని ఎలా రాసుకోవాలి, ఏంటి, ఎలా మనల్ని మనం మననం చేసుకోవాలి అఫర్మేషన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అదేలా ఇక్కడ మీరు రెండు తేడాలు గమనించాలి సార్. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫర్మేషన్ అంటే దాన్ని ఎప్పుడు రాయాలి, ఎప్పుడు దాన్ని అఫర్మేషన్ చేయాలి. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే అఫర్మేషన్ అంటే ఏంది, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే. దానికోసం మీకు టైమింగ్ అంటే ఏం లేదు. ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా కూర్చుంటారో, లేదా మీరు ఒక జర్నీలో ఉన్నారు, లేదంటే ఏదో పని చేస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు వంట చేస్తున్న వీడియోలు వింటారు, ఓకే. అలాగే ఇంకా వేరే వాళ్ళు కనుక ఏదైనా పని చేస్తూ కూడా మైండ్లో అఫర్మేషన్ జరుగుతుంది. మీరు ఏం పని చేస్తున్నా ఎలా చేస్తున్నా నాకు సంబంధం లేదు. జస్ట్ మైండ్లో ఒక 2 వర్డ్స్ తీసుకోండి. ఐ యామ్ రిచ్, మనీ కమ్స్ టు మీ ఈజీలీ, ఇలాంటి కొన్ని పదాలు మీకు ఏది వీలైతుంది, ఓకేనా. మీరు రిచ్గా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక 2 లేదా 3 పదాలు తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి, కన్ఫ్యూజ్ అవుతారు, ఓకేనా. వాటిని మీకు ఎప్పుడు వీలైతే వాటిని మననం చేస్తుండండి. మననైతి మంత్రాన్ని మనం ఇంత చెప్పుకున్నాం కదా, పదే 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 చెప్పడం వల్ల దానికి ఒక వైబ్రేషన్ వస్తుందని చెప్పుకున్నాం, అది సత్యం అవుతుంది. సింపుల్ మనీ అఫర్మేషన్ అనేది మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి, దానికి టైమింగ్ అంటే ఏం లేదు. ఇక అఫర్మేషన్ అంటే మీకు ఉన్నటువంటి లక్ష్యాలు. అంటే ఇప్పుడు నాకు ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంది, లేదంటే నాకు ఒక కారు కొనాలని ఉంది, లేదంటే నేను ఒక ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ఉంది, లేదంటే ర్యాంక్ రావాలని, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, పిల్లలకు ఉంటాయి, పెద్దవాళ్ళకు కొన్ని ఉంటాయి. వాటిని ఏం చేస్తారంటే రోజు 24 గంటల్లో ఎప్పుడైనా సరే జస్ట్ ఒక 10 నిమిషాలు మీరు టైం కేటాయించండి. లేదా మీరు ఎప్పుడు పీస్ఫుల్గా ఉండి మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతారు, ఆ సమయంలో జస్ట్ ఆ ఎల్లో పేపర్ తీసుకొని ఆ రెడ్ పెన్తోని ఒక అఫర్మేషన్. అంటే మీరు ఒక ఇంటి గురించి చేస్తున్నారా, జాబ్ గురించి చేస్తున్నారా, ఏదైనా లంసం అమౌంట్ గురించి చేస్తున్నారా, ఒక 4 సార్లు రాయండి, దాన్ని 4 సార్లు చదవండి, ఓకే. అది ఒక కంటిన్యూస్గా, అంటే ఒక 40 డేస్ కానీ ఒక 11 డేస్ కానీ, అది మీ ఇష్టం, మీ ఛాయిస్. ఎందుకంటే మధ్యలో నేను ఏదో ఫంక్షన్కి వెళ్ళానండి, ఊరు వెళ్ళాను, మళ్ళీ అది నాకు నేను చేయలేకపోయాను, ఇలాంటి కథ అది పెద్ద సమస్య కాదు. ఒక 4 లైన్లు 2 అఫర్మేషన్లు, ఓకేనా. ఎన్నైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. కాబట్టి ఎప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటే ఆ సమయంలో ఒక 10 నిమిషాలు కేటాయించండి. 3 సార్లు గట్టిగా శ్వాస పీల్చుకోండి, మైండ్ కాన్సన్ట్రేట్ అవుతుంది. అప్పుడు దాని మీద దృష్టి పెట్టి జస్ట్ ఒక 4 సార్లు రాయండి, 4 సార్లు చదువు. ఒకేసారి 4 సార్లు రాయాలి, మళ్ళీ రాయాల్సిన అవసరం, దాన్ని 4 సార్లు చదవండి, రోజు 4 సార్లు చదవండి. 2 రాసుకుంటారా, 3 రాసుకుంటారా, ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత లేదా 1 వీక్ తర్వాత మళ్ళీ అఫర్మేషన్స్ మార్చుకోండి, ఇంకా కొత్త అఫర్మేషన్స్ రాయండి. ఖచ్చితంగా మీరు రాసింది, మీరు ఏదైతే చెప్తున్నారో అది యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. మీరు అనుకుంటారు నాకు ఇంకా పని కాలేదని. ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆ విశ్వం యొక్క నియమాలు వేరుగా ఉంటాయి. మీరు ఇలా అనుకుంటారు, మీకు అంతకంటే గొప్ప ఇవ్వదలుచుకుంటుంది. కాబట్టి మీరు ఇది కాలేదని మీరు ఎక్కడ కూడా నర్వస్ కావద్దు. ఒకవేళ కాలేదంటే అంతకంటే గొప్ప రావాల్సింది అని మీరు ఊహించుకోండి, అంతకంటే గొప్పగా వస్తుంది. జస్ట్ అఫర్మేషన్ అనేది టైం ఉన్నప్పుడు రాయండి. మీరు ఎక్కడైతే మీరు ఏదైతే కోరికలు పెట్టుకుంటారో రెగ్యులర్గా మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు.